మనం దీక్షాలో అసెస్మెంట్ చేయాలనుకున్నప్పుడు వర్క్ స్పేస్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకి ఇందులో కోర్సెస్ రిసోర్స్ కలెక్షన్ లెసన్ ప్లాన్ అప్లోడ్ కాంటెంట్ అప్లోడ్ లార్జ్ వీడియోస్ కోర్స్ అసెస్మెంట్ ఈ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు అసెస్మెంట్ చేయాలనుకున్నాం కాబట్టి కోర్స్ అసెస్మెంట్లోకి వెళ్ళకూడదు ఈ కోర్స్ అసెస్మెంట్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనం ఏదైనా కోర్స్ పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు మనం నిష్టాలు మాడ్యూల్స్ అవి పూర్తి చేసిన తర్వాత లాస్ట్లో క్విజ్ అలా ఇస్తారు కదా అసెస్మెంట్ చేయడానికి ఆ విధంగా కోర్స్ పూర్తి అయిపోయిన తర్వాత చివరిలో ఇచ్చే అసెస్మెంట్ తయారు చేయడం కోసం ఈ కోర్స్ అసెస్మెంట్లోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఈ లెసన్స్కి సంబంధించినటువంటి అసెస్మెంట్ చేయాలని అంటే ఈ రీసోర్స్లోకి వెళ్ళాలన్నమాట ఈ విధంగా ఓపెన్ అవుతుంది రీసోర్స్ మీద మనం క్లిక్ చేసినప్పుడు క్రియేట్ రీసోర్స్ ఇక్కడ మనం ఏ లెసన్కి సంబంధించి మనం ఈ అసెస్మెంట్ అనేది చేయాలనుకుంటున్నామో అది ఇక్కడ లెసన్ నేమ్ టైప్ చేయాలన్నమాట నేను ఇప్పుడు థర్డ్ క్లాస్కు సంబంధించినటువంటి ద గుడ్ సమా రిటర్న్ లెసన్లో ఈ అసెస్మెంట్ ఒకటి చేయాలనుకుంటున్నాను అప్పుడు ఇక్కడ ద గుడ్ సమా రిటర్న్ మనం ఏం చేయాలనుకుంటున్నాము గుడ్ సమా రిటర్న్లో అసెస్మెంట్ చేయాలనుకుంటున్నాం ఆ అసెస్మెంట్ కూడా మనం తర్వాత మళ్ళీ మనం వెతుక్కోకుండా అసెస్మెంట్ అని పెడితే ఏ అసెస్మెంటో దేనికి సంబంధించిందో మనం మళ్ళీ అది ఓపెన్ చేసి చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి అక్కడ మనం ఇప్పుడు నేను ఫస్ట్ మ్యాచింగ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్బ్ ఫామ్స్ అనమాట మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్బ్స్ విత్ దేర్ పాస్ట్ ఫార్మ్ ఇక్కడ మనం అసెస్మెంట్ అని కూడా ఒకటే పెట్టుకోవచ్చు అండి లెసన్ నేమ్ రాసుకున్న తర్వాత ఈ విధంగా పూర్తిగా ఉంచుకుంటే తర్వాత మనం మనకు అవసరమైనవి మనం సర్చ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవటానికి తర్వాత కాంటెంట్ టైప్ ఇక్కడ మనకి ఈ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లనేషన్ కాంటెంట్ లెర్నింగ్ రిసోర్స్ ప్రాక్టీస్ క్వశ్చన్ సెట్ టీచర్ రిసోర్స్ ఈ విధంగా ఉంటాయి వీటిలో మనం ఇప్పుడు పిల్లలకు సంబంధించింది చేస్తున్నాం అది ప్రాక్టీస్కి సంబంధించింది కాబట్టి ప్రాక్టీస్ క్వశ్చన్ సెట్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట ఎప్పుడైనా సరే పక్క పక్కన ఉన్న వాటిల్నే పూర్తి చేయాలి ఈ కిందకి పూర్తి చేశారంటే మీరు పైన ఒకటి పూర్తి చేసి కిందకు వచ్చేటప్పటికి అది పోయిద్ది అనమాట కాబట్టి పక్క పక్కన ఈ పూ ముందు పూర్తి చేయటం పూర్తి చేసేలాగా చూసుకోవాలి ఇక్కడ స్టేట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది తర్వాత మీడియం ఇప్పుడు నేను చేస్తుంది ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాబట్టి ఇంగ్లీష్ అని పెడుతున్నాను అది తెలుగు మీడియం వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అని అనుకుంటే తెలుగు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ రెండు సెలెక్ట్ చేశాను నేను ఇంగ్లీషు తెలుగు ఇద్దరికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇక్కడ ఎన్ని క్లాసులకు అది ఉపయోగపడితే మనం ఇక్కడ అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత గ్రేడ్ ఇది ఏ క్లాసుకు సంబంధించింది అనుకున్నాం మనం థర్డ్ క్లాస్కి కాబట్టి థర్డ్ క్లాస్ అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాం ఒకవేళ ఇది వేరే వాళ్ళకి కూడా వేరే క్లాసుకి కూడా ఉపయోగపడుతుంది ఇవి వర్క్ ఫామ్స్ కాబట్టి అన్ని అనుకుంటే మనం ఇంకా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫోర్త్ క్లాస్ అండ్ ఫిఫ్త్ క్లాస్ మనం ఎలిమెంటరీ సెషన్కి చేస్తున్నాం కాబట్టి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మూడు క్లాసులకి కూడా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఇక్కడ మూడు సెలెక్ట్ చేశాను నెక్స్ట్ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ ఏంటి ఇంగ్లీష్ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ సబ్జెక్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్రియేట్ రిసోర్స్కి సంబంధించి మొత్తం కూడా వివరాలు మనం పూర్తి చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ స్టార్ట్ క్రియేటింగ్ దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది లోడ్ అవుతుందండి ఒక్కోసారి నెట్ ప్రాబ్లం ఉంటే కొంచెం లేట్ అవుతుంది ఈ విధంగా మనకి ఇక్కడ స్లైడ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ స్లైడ్ ఇది ఫస్ట్ స్లైడ్ అనమాట మనకి ఇక్కడ ఈ పైన ఉన్నాయి చూసారా ఈ ఇక్కడ ఉన్నటువంటి టూల్స్ ఒకసారి చూస్తే యాడ్ స్లైడ్ మనకి ఇక్కడ ఈ స్లైడ్ చేసిన తర్వాత మనకి ఇంకొక స్లైడ్ కావాలి అని అంటే దీని మీద యాడ్ స్లైడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంకొక స్లైడ్ వస్తుంది చూసారు కదా రెండో స్లైడ్ వస్తుంది అదేవిధంగా నెక్స్ట్ యాడ్ టెక్స్ట్ మనం ఇక్కడ ఏదైనా సరే మనం అసెస్మెంట్ చేసేటప్పుడు టెక్స్ట్ తీసుకోవాలని అనుకుంటే ఏదైనా రాయాలి అట్లా అనుకుంటే టైప్ చేయాలనుకుంటే యాడ్ టెక్స్ట్ అనేది క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇట్లా వస్తుందనమాట ఈ స్లైడ్ మీద ఈ విధంగా వస్తుందనమాట మనం తర్వాత టైప్ చేసుకోవచ్చు ఏది అవసరమైతే అది మనం టైప్ చేసి డన్ అనమాట నెక్స్ట్ వన్ యాడ్ షేప్స్ ఇక్కడ మ్యాథ్స్ వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడింది షేప్స్ ఇవన్నీ కూడా యాడ్ చేయటానికి చూడండి ఇక్కడ ట్రయాంగిల్ రెక్టాంగిల్ సర్కిల్ రౌండ్ రెక్టాంగిల్ స్టార్ పాలిగాన్ రిపీజియం యారో డబల్ యారో ఈ విధంగా ఇవన్నీ ఉంటాయి మనకి ఏది అవసరమైతే ఆ సందర్భంలో మనం దాన్ని ఉపయోగించుకోవడానికి వీలవుతుంది అండ్ నెక్స్ట్ యాడ్ వీడియో మనం ఇక్కడ ఈ స్లైడ్లో మనం ఏదైనా సరే వీడియో మనం ఆల్రెడీ తయారు చేసుకొని ఉన్న వీడియో ఏదైనా ఇందులో యాడ్ చేయాలి అని అనుకుంటే మనం ఇక్కడే యాడ్ చేయొచ్చు అనమాట లేదా ఇక్కడే తయారు చేసుకోవచ్చు కూడా ఆ వీడియో కూడా నెక్స్ట్ యాడ్ ఇమేజ్ మనము మనం చేసేటువంటి కాంటెంట్కి సంబంధించి ఏదైనా ఇమేజ్ మనకి అవసరం అయితే మనం ఈ యాడ్ ఇమేజ్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మన ఫోల్డర్లోకి వెళ్తుందనమాట అది ఎక్కడ ఉంది డాక్యుమెంట్స్లో ఉందా డెస్క్ టాప్ మీద ఉందా లేకపోతే డౌన్లోడ్స్లో ఉందా అనేది చూసుకొని మనం ఆ ఇమేజ్ని ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ యాడ్ ఆడియో ఈ ఆడియో కూడా మనమైనా ఇక్కడైనా తయారు చేసుకోవచ్చు ఈ దీక్షా ప్లాట్ఫామ్లోనే లేదా దీన్ని క్లిక్ చేయడం వల్ల మన ఫోల్డర్లో మనం ఏదైనా ముందుగానే తయారు చేసి పెట్టుకొని ఉన్నది ఏదైనా ఉంటే దాన్ని మనం ఇక్కడికి తెచ్చుకొని ఈ స్లైడ్లో మనం ఉపయోగించుకోవడానికి ఫీల్ నెక్స్ట్ యాడ్ హాట్స్పాట్ ఈ హాట్స్పాట్ అనేది ఉపయోగించడం వలన మనం పిల్లలకి చాలా ఎఫెక్టివ్గా ఉండే విధంగా మనం స్లైడ్స్ తయారు చేయడానికి వీలవుతుంది ఈ హాట్స్పాట్ గురించి మీరు కనుక చక్కగా నేర్చుకుంటే డిఫరెంట్ టైప్స్లో మనము ఈ అసెస్మెంట్ అనేది చేయడానికి వీలవుతుంది ఇది ఒక్కటే ఒక్కసారి చెప్పుకుంటే చాలా చక్కగా అర్థమవుతుంది ఫస్ట్ ఏమేమి ఉన్నాయి ఎందుకు ఉపయోగపడతాయి అనేది మనము ఇక్కడ తెలుసుకుంటున్నాము ఈ హాట్స్పాట్ ఉపయోగించడం వల్ల సౌండ్ అనేది వస్తుంది ఒక ఇమేజ్ చూపించి ఇమేజ్కి అది ఏంటి అనేది ఆ సౌండ్ అనేది మనం చూపించవచ్చు అనమాట సౌండ్ క్లిక్ చేసినప్పుడు ఇమేజ్ మీద అది బ్యాగ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఆ బ్యాగ్ మీద మనం క్లిక్ చేసినప్పుడు దానికి యాక్షన్స్ ఇచ్చినప్పుడు అది ఉపయోగించినప్పుడు తెలుస్తుంది బ్యాగ్ అనేది బిఏ బ్యాగ్ అని ఆ లెటర్స్ కూడా మనం ముందు దానికి ఆడియో ఇచ్చుంటే అది సౌండ్ వస్తుంది అనమాట అదొక రకంగా మనం ఇక్కడ అసెస్మెంట్ అనేది చేయడానికి వీలవుతుంది యాడ్ స్క్రిపుల్ స్క్రిపుల్ ప్యాడ్ చూసారు కదా ఇవన్నీ మనం ఒక్కొక్కటి ఉపయోగించుకునేటప్పుడు ఇవి మనకి ఏది అవసరం అవుతాయో అవి మనం చక్కగా ఇవి చేసుకోవడానికి వీలవుతుందన్నమాట ఉపయోగ యాడ్ యాక్టివిటీ ఇక్కడ ఈ యాక్టివిటీ అని యాడ్ యాక్టివిటీ అని అంటే మనం ఇంతకుముందు ఈ దీక్షాలో ఎవరైనా చేసి ఉంటారు ఆల్రెడీ మ్యాథ్స్ వాళ్ళకైతే దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్రెడీ అన్నీ ఫీల్ చేసి ఉన్నారండి కొత్తగా చేసుకోవడానికి ఏమీ అవసరం లేదు మనకి ఏది అవసరమైతే అది ఉపయోగించుకోవడానికి వీలవుతుంది ఆ యాక్టివిటీలోకి వెళ్ళి మనకు కావాల్సిన యాక్టివిటీని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకొని మనం దాన్ని మళ్ళీ ఉపయోగించుకోవచ్చు ఏ క్లాసుకు సంబంధించి అయితే ఆ క్లాస్కి నెక్స్ట్ ఇక్కడ యాడ్ మ్యాథ్ టెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించిన సింబల్స్ అవన్నీ కూడా ఇక్కడ మనకి ఏవైనా సరే ఫార్ములాస్ ఇక్కడ చూడండి లైబ్రరీ సింబల్స్ ఈక్వేషన్స్ అడ్వాన్స్డ్ ఈ మనం ఏ దేనికి సంబంధించి ఎందులోకి వెళితే దానికి సంబంధించినవి అన్నీ కూడా మనకి వస్తుంటాయి అన్నీ ఉపయోగించుకోవచ్చు ఇక్కడ మ్యాథ్స్ వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ సింబల్స్ కానీ ఇవన్నీ ఉపయోగించుకోవడానికి ఫార్ములాస్ కానీ మొత్తం ఉంటాయి ఇక్కడ అండ్ నెక్స్ట్ యాడ్ క్వశ్చన్ సెట్ మనం ఇక్కడ ఇది తీసుకొని ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉండేటువంటి మూడు వచ్చినాయి ఇట్లాగా అరేంజ్ డిలీట్ కాపీ మనం ఇక్కడ ఏం తీసుకోకపోతే సెలెక్ట్ చేయకపోతే ఇక్కడ వరకే ఉంటాయి అనమాట అండ్ లాస్ట్ వన్ యాడ్ క్వశ్చన్ సెట్ ఈ యాడ్ క్వశ్చన్ సెట్లోనే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ప్రిపేర్ చేయడానికి వీలవుతుంది ఇప్పుడు మనకు అవసరం ఇదే అనమాట ఫస్ట్ ఈజీగా ఉండేటువంటి మెథడ్ నుంచి నోన్ టు అన్నోన్కి వెళ్దాం ఇక్కడ మనం ఈ లాస్ట్ ఉన్నటువంటి సింబల్ని క్లిక్ చేసుకోవాలి యాడ్ క్వశ్చన్ సెట్ చూసారు కదా ఈ విధంగా మనం క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది లెఫ్ట్ సైడ్ క్రింద వైపున క్రియేట్ క్వశ్చన్ అనేది ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ ఆల్రెడీ ఇంతకుముందు వేరే వాళ్ళు చేసి రివ్యూకి పెట్టున్నాయి అనమాట ఇక్కడ ఈ కింద మనం కొత్తది సెలెక్ట్ చేసి మనం చేయాలి అసెస్మెంట్ అని అంటే ఈ కింద ఉన్నటువంటి క్రియేట్ క్వశ్చన్ అనేది మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట మనకప్పుడు ఈ విధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రీఆర్డరింగ్ వర్డ్స్ అరేంజ్ ఇన్ సీక్వెన్స్ ఈ విధంగా ఫైవ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ సెట్స్ మనం తయారు చేయడానికి ఇక్కడ వీలవుతుంది మొట్టమొట్ట మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చూద్దాం ఇక్కడ సెలెక్ట్ అనుంది కదా మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద సెలెక్ట్ అని ఉంది కదా ఈ సెలెక్ట్ అనేది మనం క్లిక్ చేసుకోవాలి ఈ విధంగా క్లిక్ చే క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ రెండు ఎడిటర్స్ అనేవి వస్తాయి ఇక్కడ మనం క్వశ్చన్ రాయడానికి అంటే ఏం చేయాలనుకుంటున్నాం మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇందాక మనం అక్కడ అసెస్మెంట్ది ఫస్ట్ రాసినప్పుడు రాసాం కదా మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్బ్స్ విత్ దే past form ఇప్పుడు మనం ఇక్కడ టైప్ చేసినటువంటి దీనికి క్వశ్చన్కి మనం ఇక్కడ ఉన్నాయి చూసారా బోల్డ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇటాలిక్ లోక్ మార్చుకోవచ్చు అండర్లైన్ చేసుకోవచ్చు ఇక్కడ సైజు మార్చుకోవచ్చు ఇక్కడ ఫాంట్ సైజ్ అనేది ఇక్కడ చూసారా ఈ విధంగా ఉంటాయి ఇక్కడ మనం ఈ స్క్రోలర్ని కిందకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా సైజ్ అనేది వస్తుంది మనకి ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో మనం చిన్నపిల్లలకి చేసేటప్పుడు కొంచెం అక్షరాలు పెద్దగా ఉంటేనే బాగుంటాయి ఈ పిల్లలు చదవడానికి వీలుగా అందుకని మనం కొంచెం పెద్దగా ఉండే పెట్టుకోవాలి ఇక్కడ చూసారా ఇప్పుడు సైజు మారిపోయింది మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్బ్స్ విత్ దేర్ పాస్ట్ ఫామ్ మనం ఇది కలర్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి టెక్స్ట్ కలర్ టెక్స్ట్ కలర్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ముందు కింద సెలెక్ట్ చేసుకోవాలండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం టెక్స్ట్ కలర్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు మనకు మనం మామూలుగా క్వశ్చన్ ఇచ్చేటప్పుడు రెడ్ కలర్ ఇస్తాం కదా ఇక్కడ చూడండి రెడ్ కలర్లోకి మారిపోతుంది తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ మనం ఏమైనా సరే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడు వైట్లో ఉంది వెనకంతా ఇది మనకు వద్దు వేరే కలర్ మారుద్దాము అని అనుకుంటే మనం ఏదో కలర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ అవి ఆ కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా చేంజ్ అవ్వాలా మామూలుగా చేంజ్ అవ్వాలా ఇప్పుడు మనకు వైటే ఉంచుకుందాం అనుకున్నాము అప్పుడు వైట్ ఉంచుకుందాం అంటే వైటే ఉంటుందన్నమాట యాడ్ ఫార్ములా ఇక్కడ ఏమైనా ఫార్ములాస్ యాడ్ చేయాలంటే దీన్ని ఉపయోగించుకోవచ్చు రిమూవ్ ఫార్మెట్ ఇక్కడ మనకు అవసరం లేని రిమూవ్ చేయడానికి వీలవుతుందనమాట ఆ ఫార్మెట్ మొత్తం ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్బ్స్ విత్ దేర్ పాస్ట్ ఫామ్ అని ఇక్కడ మనం టైప్ చేసాం కదా నెక్స్ట్ ఇక్కడ స్క్రోలర్ ఉంది చూసారు కదా దాన్ని కొంచెం క్రిందికి అంటే మనకిక్కడ సెట్ యువర్ ఆన్సర్స్ యాడ్ క్వశ్చన్ ఆన్సర్ పేర్స్ టు యువర్ క్వశ్చన్ ఆన్సర్స్ విల్ బీ షఫుల్డ్ ఆటోమేటికల్లీ ఇక్కడ ఈ విధంగా ఉంది కదా ఇక్కడ ఎంటర్ ఆన్సర్ అని ఉంది ఇక్కడ మనం ఇచ్చేటువంటి మ్యాచింగ్ రెండు కూడా ఇక్కడ ఆన్సర్స్ కరెక్ట్గా ఇవ్వాలన్నమాట ఏ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ అలా ఏమీ లేకుండా కరెక్ట్గా చూసుకొని మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ వర్డ్ నేను ఓపెన్ దానికి పాస్ట్ ఫామ్ ఏంటి ఓపెన్ దీనికి సంబంధించిన మనం లెఫ్ట్ సైడ్లో ఏ వర్డ్ అయితే రాస్తామో దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఖచ్చితంగా ఆన్సరే రాయాలండి వేరే వర్డ్ రాయకూడదు ఒకవేళ మనం ఇక్కడ తప్పు రాస్తే తర్వాత మనకి అక్కడ అసెస్మెంట్ చూసేటప్పుడు రివ్యూ చేసేటప్పుడు కానీ పిల్లలు అది చేసేటప్పుడు కానీ అది తప్పులు వస్తాయి కాబట్టి ఇక్కడ మనం చూసుకొని కరెక్ట్గా ఇవ్వాలన్నమాట ఇది ఫస్ట్ వర్డ్ నెక్స్ట్ సెకండ్ వర్డ్ విజిట్ విజిట్కి ఫస్ట్ ఫామ్ ఏముంది విజిటెడ్ ఇక్కడ విజిట్ విజిటెడ్ ఇక్కడ మళ్ళీ మూడవది వాంట్ వాంటెడ్ మనకి ఇక్కడ మూడు సెట్లే ఇచ్చున్నారు మనకి ఇంకా మనం మ్యాథ్స్ ఫాలోయింగ్ అని అంటే మామూలుగా మ్యాచింగ్కి ఫైవ్ సెట్స్ ఇస్తుంటాం కదా ఇక్కడ యాడ్ అనదర్ క్వశ్చన్ ఆన్సర్ పేయర్ దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇంకొక సెట్ వస్తుంది ఇక్కడ నాలుగవ సెట్ క్లీన్ క్లీన్డ్ నెక్స్ట్ యాడ్ అనదర్ క్వశ్చన్ ఆన్సర్ పేయర్ మళ్ళీ క్లిక్ చేసినప్పుడు మనకి ఇంకొక సెట్ ఇక్కడ మనం ఇవ్వడానికి వీలవుతుంది వాష్ వాష్ చూసారు కదా ఇక్కడ ఈ విధంగా మనం ఫైవ్ సెట్స్ ఇక్కడ మనం ఇచ్చాము పైన ఫస్ట్ ఎడిటర్లో ఏమో మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్బ్స్ విత్ పాస్ట్ ఫామ్ అని రాసుకున్నాము నెక్స్ట్ కింద స్క్రోల్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వస్తాయి సెట్స్ ఇందులో ఆన్సర్స్ వర్డ్ మనం ఏదైతే మ్యాచింగ్ చేయాలనుకుంటున్నామో వాటికి సంబంధించి ఖచ్చితంగా ఆన్సరు పక్కన ఉండేటువంటి దానిలో బాక్స్లో మనం ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ తర్ నెక్స్ట్ ఇక్కడ మనం రీఫ్రెష్ చేసుకోవాలి లేదా ఇక్కడ నెక్స్ట్ మనం నెక్స్ట్ క్లిక్ చేసినా కానీ అక్కడ రీఫ్రెష్ అనేది వస్తుంది చూడండి లోడింగ్ యువర్ కాంటెంట్ లేదా మనం రీఫ్రెష్ కొట్టినా కూడా మనకి ఇక్కడ రీఫ్రెష్ వస్తుంది మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇక్కడ ఆన్సర్లు కరెక్ట్గా వస్తున్నాయా లేదా అనేది మనం ఇక్కడ ఒకసారి రివ్యూ చేసుకోవాలి మనం చూసుకోవాలి ప్రివ్యూ చూసుకోవాలన్నమాట కరెక్ట్గా ఉందా లేదా అని ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత చూసారా కరెక్ట్ అవన్నీ పెట్టినందుకు మనకి ఒక మార్క్ వస్తుంది తర్వాత మనం నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది టైటిల్ ఫస్ట్ టైటిల్ ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్బ్స్ అది అలాగే ఉంచేసి ముందు లెసన్ పేరు కూడా మనం టైప్ చేసుకోవచ్చు అనమాట ద గుడ్ సమారిటన్ ద గుడ్ సమారిటన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్బ్స్ విత్ దే పాస్ట్ ఫామ్ అనమాట డిస్క్రిప్షన్ ఇది ఏ క్లాస్కి సంబంధించింది థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ ఏ యూనిట్ యూనిట్ ఫైవ్ మళ్ళీ లెసన్ నేమ్ కూడా ఇక్కడ రాసుకోవచ్చు ద గుడ్ సమారిటన్ డిస్క్రిప్షన్ అనమాట ఇది నెక్స్ట్ ఇక్కడ బోర్డ్ సిలబస్ ఇక్కడ ఇది ఆటోమేటిక్గా మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని ఉంటాం కదా అయినా కూడా మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది స్టేట్ ఆంధ్రప్రదేశ్ మీడియం ఇంగ్లీష్ పక్క పక్కన టైప్ చేసుకోవాల్సి ఉంటే బాక్సులు మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సెలెక్ట్ గ్రేడ్ థర్డ్ క్లాస్కు సంబంధించింది అని మనం అనుకున్నాం కదా ఇక్కడ గ్రేడు ఎన్ని క్లాసులకైనా మనం తీసుకోవచ్చు ఈ మనం తయారు చేస్తున్నది ఇది మూడు నాలుగు ఐదు మూడు క్లాసులకి ఉపయోగపడుతుంది అని అంటే మనం మూడు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట త్రీ సెలెక్టెడ్ నెక్స్ట్ సబ్జెక్టు సబ్జెక్టు ఇంగ్లీషు ఇక్కడ టాపిక్స్ సెలెక్టెడ్ మనకి ఇవి కొత్త టెక్స్ట్ బుక్స్ అయ్యేసరికి వీటికి సంబంధించి ఇంకా లెసన్స్ ఇందులో ఇన్సర్ట్ చేసి లేరు కాబట్టి ఇక్కడ మనకి మన లెసన్స్ ఉండవు ఈ ఇవన్నీ వేరే ఇంతకుముందు పాత లెసన్స్కి వాటికి సంబంధించి కాబట్టి ఇది మనం ఇక్కడ ఏం సెలెక్ట్ చేయక్కర్లేదు ప్రస్తుతం నెక్స్ట్ లెవెల్ సెలెక్ట్ లెవెల్ ఇది ఈజీ లెవెలా మీడియమా డిఫికల్టా ఎలా ఉంటుంది పిల్లలకి అందరూ చేయగలరు అని అనుకుంటే ఈజీ అని పెట్టుకోవాలి కొంచెం కొంతమందికి కొంచెం కష్టం అనిపిస్తుంది ఏమో అనుకుంటే మీడియం బాగా డిఫికల్ట్ ఇది అని అనుకుంటే అది డిఫికల్ట్ అని పెట్టుకోవచ్చు ఇక్కడ మ్యాక్సిమం స్కోర్ ఇందాక మనం ఇక్కడ ఒకటే ఇచ్చున్నాం కాబట్టి అక్కడ ఆరు ఐదు ఆన్సర్లు ఐదు మ్యాచింగ్ ఇచ్చినా కూడా మనకు అక్కడ వన్ మార్క్ అని వచ్చింది ఇక్కడ గమనించండి అదే మనం ఇక్కడ మార్క్స్ కనుక మార్చామంటే మనకు అక్కడ ఎన్ని మార్కులు అయితే అన్ని మార్కులు వస్తుందనమాట ఫైవ్ మార్క్స్ అనిస్తే మనం ప్రివ్యూలో చూసినప్పుడు మళ్ళీ ఫైవ్ అని వస్తాయి అన్నమాట ఈ విధంగా మనం ఇదంతా పూర్తి చేసిన తర్వాత ఒకసారి చూసుకోవాలి అన్నీ పూర్తి చేస్తున్నామా లేదా ఎందుకంటే మనం సబ్మిట్ చేసినప్పుడు మళ్ళీ అది రాంగ్ అని చూపించవచ్చు కాబట్టి ఇవన్నీ మనం కరెక్ట్గా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ రీఫ్రెష్ లేదా ప్రివ్యూ అనేది మనం ఇక్కడ చూసుకున్న తర్వాత కరెక్ట్గా ఉందా లేదా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయా ఎక్కడైనా క్యాపిటల్ లెటర్స్ పెట్టాలా ఇట్లా మొత్తం మనం చూసుకున్న తర్వాత సబ్మిట్ చేయాలి చూరా ఫెయిల్ టు సేవ్ క్వశ్చన్ అంటే ఎక్కడో ఏదో రాంగ్ ఉందనమాట ఒక్కొక్కసారి మనం అన్నీ కరెక్ట్గానే పెట్టాం ఇప్పుడు నేను అన్నీ ఇక్కడ అన్నీ సెలెక్ట్ చేశాను అన్నీ కరెక్ట్గానే పెట్టాను ఇక్కడ మనం మీడియం అనుకున్నది దాన్ని మార్చి చూద్దాం డిఫికల్ట్ అని పెడదాం అప్పుడు మళ్ళీ సబ్మిట్ చేద్దాం అంటే మనం అది మీడియం అనుకున్నది అది డిఫికల్ట్ కాబట్టి ఆ డిఫికల్ట్ దానికి ఈ విధంగా మనం సెట్ చేసుకున్నాం అనమాట మనము ఇప్పుడు మనం చేసింది ఇది దీనికి సంబంధించి ఈ విధంగా వస్తాయి అన్నమాట ఇక్కడ ఎడిట్ క్వశ్చన్ మనం ఏదైనా కనుక ఇందులో తప్పు చేసి ఉంటే ఇప్పుడు ప్రివ్యూలో చూసుకున్నప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళలేము వెనక్కి వెళ్ళాలంటే మొత్తం డిలీట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి రావాల్సి వచ్చింది కాబట్టి అది పూర్తయిపోయిన తర్వాత ఇక్కడ ఎడిట్ క్వశ్చన్ ఇప్పుడు మనం దీన్ని కనుక క్లిక్ చేసామంటే మళ్ళీ ఇందాక మనం చేసిన క్వశ్చన్లోకి వెళ్తాం అనమాట అక్కడ ఇప్పుడు ఏదైనా తప్పు ఉంటే ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ గ్రామటికల్ మిస్టేక్స్ కానీ ఏమైనా ఉంటే అక్కడ మనం టైప్ చేసుకోవడానికి వీలవుతుంది అవుతుంది నెక్స్ట్ కాపీ క్వశ్చన్ ఈ క్వశ్చన్ని కాపీ చేసుకోవడానికి డిలీట్ క్వశ్చన్ మనకి అక్కర్లేదు బాగలేదు నచ్చలేదు ఓకే తీసేద్దాం అంటే డిలీట్ కొట్టేస్తే పోయిద్ది అనమాట సెలెక్ట్ క్వశ్చన్ ఇప్పుడు మనం ఇదే అనమాట ఈ క్వశ్చన్ మనము ఇప్పుడు చేస్తున్నాం అనమాట నెక్స్ట్ చూడండి నెక్స్ట్ నెక్స్ట్ మనం అలా నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది ఇక్కడ పైన క్వశ్చన్ సెట్ టైటిల్ అనేది ఉంది ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ పైన కార్నర్లో ఈ ఇక్కడ మనం అది ఏం క్వశ్చను మ్యాచ్ ద ఫాలోయింగ్ కాబట్టి మ్యాచ్ ద ఫాలోయింగ్ పూర్తిగా టైప్ చేయక్కర్లేదండి వాటికి సంబంధించినటువంటి అబ్రివేషన్ లాగా ఇస్తే సరిపోతుంది యాడ్ మనం ఇంకా ఎక్కువ క్వశ్చన్లు ఇక్కడే తయారు చేసి రాయాలి అని అనుకుంటే యాడ్ మోర్ క్వశ్చన్స్ అని క్లిక్ చేయాలి లేదు ఒక్కొక్క స్లైడ్లో ఒక్కోటే ఉండాలి అని అనుకుంటే మనం ఈ యాడ్ అనేది క్లిక్ చేయాలి ఈ స్లైడ్స్ అనేవి ఎక్కడ ఉంటాయో చూడండి యాడ్ చూసారా మనం ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఇదే కదా మనం ఓపెన్ చేసాము ఆ ఫస్ట్ స్లైడ్ మీదకి వస్తుంది ఇక్కడ ఈ విధంగా ఉంది ఏం కనపడట్లేదు అని కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు ఇది మనకి ఇప్పుడు మనం ప్రివ్యూ చూసుకుందాం ప్రివ్యూ చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్లైడ్కి పూర్తిగా సరిపోయేలాగా చేసుకుంటే మనకి తర్వాత చూసేటప్పుడు కూడా నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఈ రైట్ సైడ్ పైన ఉన్నాయి చూసారా సేవ్ సేవ్ కాంటెంట్ ముందు మనం ఏదైనా సరే చేసినప్పుడు అది సేవ్ చేసుకోవాలి ఎందుకంటే మధ్యలో నెట్ ప్రాబ్లమ్స్ రావచ్చు లేదా కరెంట్ పోవచ్చు ఏమైనా జరగవచ్చు అలాంటప్పుడు మనం చేసిన కాంటెంట్ అంతా పోయి మళ్ళీ ఇంకోసారి చేయాలంటే విసుగు చెందకుండా ఉండాలి అన్నంటే మనం చేసినటువంటి కాంటెంట్ సేవ్ చేసుకోవాలి సేవ్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది కాంటెంట్ సేవ్డ్ క్లోజ్ చేసేయాలి నెక్స్ట్ దాని పక్కన ఇంకొక ఐన ఐ ఐకాన్ ఉంది చూసారా ఇక్కడ ప్రివ్యూ అని వస్తుంది ఈ ప్రివ్యూ మీద మనం క్లిక్ చేయాలి రివ్యూ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మన మొబైల్లో మనం చూసుకో చూడటానికి వీలయ్యే విధంగా ఈ విధంగా వస్తుందనమాట ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఏమైనా తప్పు పెట్టామా మనకి కరెక్ట్గా వస్తుందా లేదా తర్వాత పిల్లలు దీన్ని యూజ్ చేసేటప్పుడు వాళ్ళు ఈజీగా యూజ్ చేయడానికి వీలవుతుందా లేదా అనేది ఈ విధంగా మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట చూసారా కరెక్ట్ అంటే మనం కరెక్ట్గానే చేసినట్లు అనమాట కరెక్ట్గా చేసాం కాబట్టి ఇది ఓకే చేస్తున్నాం ఈ పక్కన ఎక్కడైనా ఊరక క్లిక్ చేస్తే అది పోతుంది తర్వాత ఇది ఫస్ట్ స్లైడ్ ఈ ఫస్ట్ స్లై ఒక్క స్లైడే మనము కనీసం పిల్లలకి రెండు మూడు స్లైడ్స్ అన్నా ఉంచి వాళ్ళకి నేర్పించాల్సి ఉంటుంది తర్వాత వాళ్ళు లెసన్ అయిపోయిన తర్వాత అసెస్మెంట్ చేయడం కోసం వాళ్ళంతా వాళ్ళు సొంతగా చేయడానికి నెక్స్ట్ ఏం చేస్తాం యాడ్ స్లైడ్ మనకి ఇది ఒక్కటే చాలు అని అనుకుంటే ఇక్కడ రివ్యూకి పంపించేస్తామండి సెంట్ ఫర్ రివ్యూ అని ఉంది కదా ఈ రివ్యూకి పంపిస్తే తర్వాత ఇది ఎలా ఉంది అనేది ఆ రివ్యూ చేసేవాళ్ళు చూసి మనకి అది ఓకే అయితే పబ్లిష్కి ఓకే చేస్తారనమాట పబ్లిష్డ్ అనమాట తర్వాత ఇంకొకళ్ళు అది క్యూఆర్ కోడ్కి సెట్ అవ్వడానికి వీలయ్యే విధంగా చేస్తారనమాట ఈ విధంగా మనం ఫస్ట్ స్లైడ్లో మ్యాచ్లో ఫాలోయింగ్ చేసిన తర్వాత ఇంకొకటి చూద్దాం ఇంకొక క్వశ్చన్ సెట్ చూద్దాము ఇక్కడ మనం యాడ్ స్లైడ్ అని చెప్పి క్లిక్ చేసినప్పుడు మనకి ఇంకొక స్లైడ్ వస్తుంది సెకండ్ స్లైడ్ ఈ స్లైడ్లోకి ఇంకొక క్వశ్చన్ సెట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ చూసారు కదా ఈ చివరు ఉన్నటువంటి యాడ్ క్వశ్చన్ సెట్ దీని మీద మళ్ళీ మనం క్లిక్ చేసుకోవాలి ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం ఇందాక చేసినటువంటి ఇక్కడే ఉన్నాయండి ఒకసారి చూడండి ఇవి మనం చేసినవి ఇక్కడ ఉన్నాయి అన్నమాట తర్వాత ఇక్కడ క్రియేట్ క్వశ్చన్ ఈ క్రియేట్ క్వశ్చన్ని మనం క్లిక్ చేసుకోవాలి క్రియేట్ క్వశ్చన్ క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మళ్ళీ మనకి ఇందాక వచ్చినట్లే వస్తుంది మ్యాచ్ ద ఫాలోయింగ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇన్ ద బ్లాంక్స్ రీఆర్డరింగ్ వర్డ్స్ అరేంజ్ ఇన్ సీక్వెన్స్ ఇప్పుడు మనం మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుందాం సెలెక్ట్ సెలెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి ఈ విధంగా మనకి ఎడిటర్ అనేది ఓపెన్ అవుతుంది మనం ఒక అసెస్మెంట్కి సంబంధించి ఇప్పుడు మనం ఇది మాత్రమే చేస్తున్నాం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాం పిల్లలకి అప్పుడు ఇందాక మనం స్లైడ్లో చేసినట్లు కాకుండా ఒకటి తర్వాత ఒకటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఇందులో మనం తయారు చేసుకోవచ్చు ఒక ఐదు తయారు చేసుకోవాలనుకున్నాం అనుకోండి అప్పుడు నంబరింగ్ ఇస్తాం ఇప్పుడు మనం ఒకటో తయారు చేస్తున్నాం గ్యాంగ్ ఆఫ్ రాబర్స్ డాష్ హిమ్ ఇక్కడ మనం సైజ్ పెంచుకోవచ్చు అండి ఇది బోల్డ్ చేసుకోవచ్చు ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఎంత సైజులో కావాలంటే అందులో కొంచెం పెద్ద సైజు ఉంటే పిల్లలకి చదవడానికి దానికి బాగా వీలవుతుంది ఆ గ్యాంగ్ ఆఫ్ రాబర్స్ డాష్ హిమ్ ఇప్పుడు మనం చేస్తుంది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి ఇక్కడ కిందకి కొంచెం స్క్రోల్ చేసినప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఎంటర్ ఆన్సర్ ఇక్కడ మనం ఆన్సర్ ని ఫస్ట్ మనం ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నామో ఆన్సర్ని కరెక్ట్ ఆన్సర్ ని ఫస్ట్ దానిలో పెడితే కన్ఫ్యూజ్ లేకుండా ఉండిద్ది అనమాట బీట్ రెండవ ఆన్సర్ కాల్డ్ ఈ రెండిట్లో ఏది కరెక్ట్ బీట్ అనేది కరెక్ట్ కాబట్టి మనం ఇక్కడ ఈ మార్క్ యాజ్ రైట్ ఆన్సర్ అనే దానికి ఇక్కడ క్లిక్ ఇక్కడ చూసారు కదా బ్లూ కలర్లోకి చేంజ్ అయ్యింది మనం దీన్ని రైట్ ఆన్సర్గా ఇచ్చాము అని అనమాట ఒకవేళ దీనికి రైట్ ఆన్సర్గా ఇచ్చామనుకోండి ఇది కరెక్ట్ అనుకోండి ఇది ఇక్కడ కింద దానికి ఇక్కడ ఇస్తామన్నమాట క్లిక్ ఇప్పుడు మనం బీట్ అనేది ఎప్పుడూ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా మర్చిపోకుండా ఉండాలంటే ఫస్ట్దే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ దానికే ఇచ్చుకోండి అప్పుడు ప్రివ్యూ చూద్దాం ఇక్కడ ఇందాక మనం ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ సెట్లోదే మనము ఆ స్లైడ్లోదే తర్వాత స్లైడ్ కూడా ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ పెట్టినటువంటి హెడ్డింగే వచ్చింది మీరు గమనించే ఉంటారు అదే మనం ఇక్కడ వేరుగా వేరు వేరు స్లైడ్స్ ఇదే రకానికి సంబంధించిన స్లైడ్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అక్కడ మాత్రం దీనికి సంబంధించే వస్తుంది ఇది మనం ఎగ్జాంపుల్గా చూసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా ఒకే దానిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ సెట్స్ మనం ఇక్కడ ఇస్తున్నాం అనమాట ఆ గ్యాంగ్ ఆఫ్ రాబర్స్ డాష్ హిమ్ బీట్ హిమ్ రైట్ కాబట్టి మనం పెట్టింది కరెక్ట్ నెక్స్ట్ నెక్స్ట్ కొట్టినప్పుడు ఈ విధంగా ఇక్కడ వివరాలన్నీ కూడా మనం ఫీల్ చేయాల్సి ఉంటుంది ఇదిగో చూసారా ఇక్కడ నేను ఆ గ్యాంగ్ ఆఫ్ రాబర్స్ అని పెట్టినప్పుడు ఏకి గ్యాంగ్కి మధ్యలో స్పేస్ వదలకుండా పెట్టాను ఇప్పుడు మనం ఇది తీసేసి మళ్ళీ రాయాలి అన్నంటే దీన్ని ఇక్కడ చూసారు కదా ఇంటూ మార్క్ ఉంది దీన్ని క్లిక్ చేసేసామంటే మొత్తం పోతుంది మళ్ళీ మొదలు నుంచి చేసుకోవాల్సి వచ్చింది అనమాట కాబట్టి ఇక్కడ మనం సరి చేసిన నెక్స్ట్ ఎడిట్ ఎడిట్లోకి వెళ్ళి మళ్ళీ మనం చేసుకోవచ్చు ఇది పూర్తయిన తర్వాత లేదా ఇక్కడే ఇప్పుడు చూసాం కాబట్టి ఇక్కడ పూర్తి ఇది చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ రీఫ్రెష్ కొడితే అందులో ఇక్కడ చూడండి గ్యాప్ లేదు ఈసారి రీఫ్రెష్ కొట్టినప్పుడు ఇక్కడ మారట్లేదు చూసారు కదా ఏకి మనం తర్వాత ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాం అప్పుడు ఎలా వస్తుందో చూద్దాం అక్కడ డిస్క్రిప్షన్ థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ యూనిట్ ఫైవ్ ద గుడ్ సమారిటన్ ఇక్కడ కూడా మనం పైన టైటిల్ దగ్గర కూడా ద గుడ్ అని లెసన్ నేమ్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ ఫిల్న్ ద బ్లాంక్స్కి ఇది మొత్తం మనం ఒకే దానిలో పెడుతున్నాం కాబట్టి ఇక్కడ ఇది అవసరం లేదు ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు తీసేయచ్చు నెక్స్ట్ సెలెక్ట్ బోర్డ్ స్టేట్ బోర్డ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ మీడియం ఇంగ్లీష్ మీడియం గ్రేడ్ లెవెల్ ఇది థర్డ్ క్లాస్ వాళ్ళకి ఉన్న సబ్జెక్ట్ కాబట్టి థర్డ్ క్లాస్ నెక్స్ట్ సెలెక్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ లెవెల్ అది లెసన్లోదే కదా ఈజీగా ఉన్నాయి ఉంటుంది కదా రాబర్స్ కొట్టారు అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా కాబట్టి ఈజీ అని తీసుకున్నాను ఇక్కడ మ్యాక్సిమం స్కోర్ వన్ సబ్మిట్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేసినటువంటి డీటెయిల్స్ చూసారు కదా ఇక్కడ గ్రేడ్ లెవెల్ మళ్ళీ మళ్ళీ సెలెక్ట్ చేసుకోమని వచ్చింది థర్డ్ క్లాస్ ఇది సెలెక్ట్ చేయగానే మళ్ళీ దాని పక్కనది పోతుందండి అందుకు పక్క పక్కన ఏ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఉంది ఇప్పుడు మళ్ళీ సబ్మిట్ కొడదాం దీన్ని మార్చి చూద్దాం ఇప్పుడు చూసారు కదా సబ్మిట్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మనం చేసినటువంటి రెండు ఇక్కడ ఉన్నాయండి చూసారు కదా మనం ఉంటేనేమో ఈ విధంగా ఇన్ని గుర్తులు వస్తున్నాయి మనం చెయ్యింది కిందకి స్క్రోల్ చేసి చూద్దాము ఇవి చూసారు కదా ఇక్కడ ఇవన్నీ వేరే వాళ్ళు చేసినాయి అనమాట మనకు వీటిలో ఏదైనా ఉపయోగపడిద్ది అని అనుకుంటే మనం ఇది కాపీ చేసుకొని క్వశ్చన్ లేదా ఓపెన్ చేసి చూడొచ్చు ఇందులో ఏముంది అని అనేది చూసి మనకు అవసరం అయిద్ది అని అనుకుంటే మనం చూసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇవి రెండు కూడా మనము ఇప్పుడు తయారు చేసినాం అనమాట నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో క్వశ్చన్ సెట్ ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి ఎంసీక్యూ యాడ్ ఈ విధంగా రెండో స్లైడ్ రెడీ అయిపోయింది అనమాట ఇక్కడ కూడా మనము మళ్ళీ సేవ్ చేసుకోవాలి ప్రతిదీ కూడా వెంటనే సేవ్ చేసుకోవటం మర్చిపోకూడదు చూసారు కదా రైట్ సైడ్ పైన కార్నర్లో సేవ్ ఆప్షన్ ఉంది సేవ్ కాంటెంట్ కాంటెంట్ సేవ్డ్ నెక్స్ట్ ప్రివ్యూ రివ్యూ చూసుకోవాలి ఈ ఐఐకాన్ ఉంది కదా దాని దగ్గర మనం క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనం పెట్టింది కరెక్ట్గా ఉందా లేదా అనేది మళ్ళీ ఒకసారి ప్రివ్యూ చూసుకుంటే కరెక్ట్ పక్కన టచ్ చేస్తే అది పోతుంది ఇప్పుడు ఇది సెకండ్ స్లైడ్ ఈ రెండు చాలు అని అనుకుంటే మనం ఇక్కడ ప్రివ్యూకి పోవచ్చు లేదా మనము ఇప్పుడు తెలుసుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము యాడ్ స్లైడ్ ఇప్పుడు ఇంకొక రకమైనటువంటి క్వశ్చన్ సెట్ని మనం తయారు చేద్దాం ఇక్కడ చూసారు కదా యాడ్ క్వశ్చన్ సెట్ క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ డౌన్లో క్రియేట్ క్వశ్చన్ అనేది వస్తుంది ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ని క్రియేట్ అనమాట ఇప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ అయిపోయింది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయిపోయింది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనము ఏదైనా సరే ఈ క్వశ్చన్ సెట్స్ తయారు చేసుకునేటప్పుడు ముందుగా మనము నోట్బుక్లో రాసుకొని ఉంటే మనము కరెక్ట్గా వాటిని వెంటనే అంటే ఫాస్ట్గా చేసేయడానికి వీలవుతుందనమాట హాఫ్ ఆఫ్ ద వర్క్ అయిపోయినట్లే అనమాట మనం నోట్బుక్లో రాసి పెట్టుకొని ఉంటే ముందుగానే ఇప్పుడు మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్ సెలెక్ట్ చేసుకుందాం ఇది ఎలా చేయాలో చూద్దాం చూసారు కదా ఇక్కడ ఏ విధంగా వచ్చిందో ఇక్కడ మనం ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్ పెడదాం ఈ గుడ్ సమా రిటర్న్ లెసన్లోదే ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్ తీసుకుంటున్నాం హీ సా చూడండి ఒకసారి ఇక్కడ మనకి ఇచ్చింది ఇలాగా ఈ విధంగా మనకి ఇచ్చారు హీ సా ప్రీస్ట్ ఆర్ ఫ్రెండ్ నీ అబయ్ అని అప్పుడు మనం ఇక్కడ ఫిలింగ్ ద బ్లాంక్కు మనం ఆన్సర్ ఎలా పెడతామంటే ఈ ఖాళీలో ఇక్కడ మనం ఖాళీ చూపించాం ఇక్కడ ఖాళీ ఉండదు ఈ ఖాళీలో మనం ఆన్సర్ని ఫిల్ చేయాలన్నమాట ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటి ప్రీస్ట్ ప్రీస్ట్ ఇక్కడ టైప్ చేసి ఈ ప్రీస్ట్కి రెండు వైపులా కూడా ఈ బ్రాకెట్స్ వచ్చే విధంగా ఈ విధంగా పెట్టాలన్నమాట ఇలా పెడితే తర్వాత అక్కడ మనం ప్రివ్యూలో చూసేటప్పుడు అక్కడ మనకి ఖాళీ అనేది కనపడుతుంది పిల్లలు ఏది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారో అది టైప్ చేసినప్పుడు మాత్రమే అక్కడ కనిపిస్తుంది అనమాట మనమేమి ఇక్కడ డాష్లు అలాగా ఏం పెట్టక్కర్లేదు అనమాట ఒకసారి మనం ప్రివ్యూ చూద్దాం చూసారు కదా ఇక్కడ ఖాళీగా కనపడుతుంది ఇక్కడ ఖాళీలో క్లిక్ చేసి ఇప్పుడు చూద్దాం రైట్ కాబట్టి మనం ఇక్కడ టైప్ చేసుకునేటప్పుడు అక్కడ ఖాళీ అనేది ఉంచకుండా ఆ ఖాళీలో ఏ ఆన్సర్ అయితే కరెక్ట్ అవుతుందో అదే అక్కడ చేయాలి ఇప్పుడు మనం ఇక్కడ చేసేటప్పుడు ఏదైనా రాంగ్ టైప్ చేసామనుకోండి తర్వాత పిల్లలు అక్కడ కరెక్ట్గా టైప్ చేసినా కానీ రాంగ్ ఆన్సర్ చూపిస్తుంది అనమాట కాబట్టి మనను అవి టైప్ చేసేటప్పుడు కరెక్ట్గా చూసుకొని టైప్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి ఈ ఆప్షన్స్ అన్నీ మనం ఫిల్ చేయాలి ద గుడ్ ఆర్ రిటర్న్ ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవి తీసేయొచ్చు లేదా ఉంచవచ్చు అండి ఇక్కడ లేదా ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అయినా పెట్టుకోవచ్చు మనం నెక్స్ట్ డిస్క్రిప్షన్ third class english sorry unit 5 the good samaritan next board select board state andhra pradesh మీడియం ఇంగ్లీష్ మీడియం గ్రేడ్ థర్డ్ క్లాస్ కాబట్టి థర్డ్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఇక్కడ మనం ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే తెలుగు కూడా పెట్టుకోవచ్చు అండి నెక్స్ట్ లెవెల్ ఈజీగా ఉందా ఎలా ఉంది ఈజీ క్వశ్చనే కదా చూద్దాం ఇక్కడ మ్యాక్సిమం స్కోర్ వన్ ఇప్పుడు సబ్మిట్ చేస్తే ఇక్కడ చూసారా మనం గ్రేడ్ సెలెక్ట్ చేసాం కానీ అది తీసుకోలేదు అది పోగానే పక్కన కూడా పోతుంది సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఇప్పుడు చూద్దాం సబ్మిట్ ఇది కూడా సబ్మిట్ అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన లో ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కాబట్టి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యాడ్ ఈ విధంగా మూడో స్లైట్ రెడీ అయింది ఇందాక మనం సెకండ్ స్లైడ్ చేసేటప్పుడు ఆ సెకండ్ స్లైడ్లో ఏ తర్వాత స్పేస్ రాలేదనుకున్నాం కదా ఇక్కడ మనం సెలెక్ట్ చేయగానే ముందు చూడండి ఇక్కడ సెలెక్ట్ చేయనప్పుడు ఇలా మామూలుగా ఉంటుంది దీని మీద మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ కనపడుతున్నాయి చూసారా ఎడిట్ ఆప్షను ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని పెట్టున్నాము షఫుల్ క్వశ్చన్స్ అది ఆటోమేటిక్గా వస్తుందండి ఇక్కడ అవసరం లేదు మనకి షో ఇమీడియట్ ఫీడ్బ్యాక్ ఇది మాత్రం ఆన్ చేసుకోవాలి ఎందుకంటే పిల్లలకి వెంటనే వాళ్ళు చేసేటువంటి ఆ క్వశ్చన్ కరెక్టా తప్ప అనేది అక్కడ వాళ్ళు వెంటనే చూసుకుంటే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటుంది ఒకవేళ ఏదైనా తప్పుపోతే వెంటనే నేర్చుకోవడానికి వీలవుతుందనమాట తర్వాత ఇక్కడ మనం ఈ మూడు చాలు అని అనుకుంటే సెంట్ ఫర్ రివ్యూ నెక్స్ట్ మంత్ చూద్దాం మనం సేవ్ చేసుకోవాలి ఖచ్చితంగా సేవ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకూడదు నెక్స్ట్ ఫోర్త్ స్లైడ్ ఇక్కడ సెకండ్ స్లైడ్లో ఒకసారి చూద్దాం మనం ఇందాక ఇక్కడ తప్పు వచ్చింది అనుకున్నాం కదా ఏ తర్వాత స్పేస్ లేదు అని అది ఏ విధంగా వచ్చిందో చూద్దాం ఒకసారి ఎడిట్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినప్పుడు ఇక్కడ స్పేస్ ఇస్తే చూసారు కదా ఏ తర్వాత స్పేస్ వచ్చింది అ గ్యాంగ్ ఆఫ్ రాబర్స్ అ గ్యాంగ్ ఆఫ్ రాబర్స్ డాష్ ఏం నెక్స్ట్ ఇది మళ్ళీ నెక్స్ట్ సబ్మిట్ అది ఇందాక మనం ఎక్కడ సబ్మిట్ చేస్తున్నామో అక్కడే వస్తుంది మళ్ళీ ఒకసారి చూసుకుందాం సబ్మిట్ అయిపోయింది యాడ్ ఇక్కడ సెకండ్ స్లైడ్ కదా మనం ఇందాక ఓపెన్ చేసాము ఇది ఈ స్లైడ్ ఇక్కడే ఉంది మనం ఎడిట్ చేసాము నెక్స్ట్ యాడ్ స్లైడ్ ఫోర్త్ది నెక్స్ట్ క్వశ్చన్ సెట్కి వెళ్దాం ఇక్కడ చూసారు కదా యాడ్ క్వశ్చన్ సెట్ లాస్ట్ వన్ క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ డౌన్లో ఉంది క్రియేట్ క్వశ్చన్ క్లిక్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనం మ్యాచ్ ఫాలోయింగ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఫిలింగ్ ద బ్లాంక్స్ ఈ మూడు కూడా అయిపోయినాయి నెక్స్ట్ రీఆర్డరింగ్ వర్డ్స్ దీన్ని సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ప్రాపర్ ఆర్డర్ టు అ సెంటెన్స్ చూసారు కదా కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఎంటర్ సెంటెన్సెస్ అని ఉంది మనం ఇక్కడ ఒక సెంటెన్స్ ఇద్దాం ఇప్పుడు ఇవి ఎందుకు మనం ఇచ్చినటువంటి సెంటెన్స్ అక్కడ వాళ్ళకి షఫ్ల్ అవుతుందనమాట దాన్ని రీఆర్డర్ కరెక్ట్ ఆర్డర్లో మనం టైప్ ఇక్కడ ఎలా టైప్ చేస్తామో అలాగే అక్కడ వాళ్ళు అరేంజ్ చేయాలన్నమాట హీ వెంట్ బ్యాక్ టు హిస్ హోమ్ ఇక్కడ మనం టైప్ చేసినప్పుడు క్రింద చూసారా హీ వెంట్ బ్యాక్ టు హిస్ హోమ్ అండ్ ఫుల్ స్టాప్ ఇక్కడ ఈ విధంగా వర్డ్స్ అన్నీ కూడా వేరు వేరుగా ఉంటాయి అదే కరెక్ట్గా ఉంటాయి మళ్ళీ మనం ఎలా టైప్ చేశామో అలాగే ఉంటాయి ఒకసారి మనం ఇక్కడ ప్రివ్యూ కనుక చూసినట్లయితే ఈ విధంగా వస్తుంది అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ప్రాపర్ ఆర్డర్ టు ఫార్మ్ ఏ సెంటెన్స్ ఫస్ట్ ఏముంది హి వెంట్ బ్యాక్ హిస్ హోమ్ ఇక్కడ మనం తప్పు పెట్టాము తప్పు పెట్టినప్పుడు ఇక్కడ చూసారా ఇలా ఇక్కడ ఇంటూ మార్కును కొట్టేసినప్పుడు ఒక్కొక్క పదం పోతుంది టూ హిస్ హోమ్ ఫుల్ స్టాప్ కరెక్ట్ కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా మనం పూర్తి చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకు వాళ్ళు ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా ద గుడ్ రిటర్న్ Next, Description Third Class English Unit 5 The Good Samaritan. Next, Select Board State Andhra Pradesh English Medium. నెక్స్ట్ గ్రేడ్ త్రీ సెలెక్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ నెక్స్ట్ లెవెల్ ఈజీ లెవెల్ మ్యాక్సిమం స్కోర్ వన్ సబ్మిట్ ఇక్కడ ఇది గ్రేడ్ లెవెల్ అనేది పోయింది మళ్ళీ ఇస్తున్నాము ఆటోమేటిక్గా పక్కనది కూడా పోతుంది దాన్ని కూడా మనం కరెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ సబ్మిట్ కొంచెం నెట్ స్లోగా ఉన్నా కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ రీ ఆర్డర్ ద వర్డ్స్ ెదర్ ఈ అరేంజ్ ద వర్డ్స్ యాడ్ చూసారు కదా నెక్స్ట్ స్లైడ్లోకి వచ్చింది ఫిఫ్త్ ఫోర్త్ స్లైడ్ దీన్ని మనం మళ్ళీ సేవ్ చేసుకోవాలి ఇక్కడ మనం పెట్టిన వెంటనే సేవ్ చేసుకొని రివ్యూ చూడాలి

యాడ్ క్వశ్చన్ సెట్ క్లిక్ చేశాను తర్వాత లెఫ్ట్ సైడ్ కింద ఉన్నటువంటి క్రియేట్ క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రీఆర్డరింగ్ వర్డ్స్ ఇవి నాలుగు అయిపోయినాయి ఇప్పుడు మనం చూడాల్సింది అరేంజ్ ఇన్ సీక్వెన్స్ ఇది ఒక కథ చెప్పినప్పుడు ఆ కథలో మనం ఆ సెంటెన్సెస్ని షఫుల్ చేసి ఇచ్చి మీరు వాటిని కరెక్ట్ ఆర్డర్లో పెట్టండి అని చెప్పొచ్చు అన్ని క్లాసులకి ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఒకటో తరగతి వాళ్ళకి ఏబీసీటీలు ఇచ్చి ఏ నుండి ఏ ఆ విధంగా వరుసగా వచ్చే విధంగా అరేంజ్ చేయమనొచ్చు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయమనొచ్చు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకోవచ్చు ఇవి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ ఈ అసెస్మెంట్లు చేయడానికి వీలవుతుంది ఇప్పుడు ఇది చూద్దాం అరేంజ్ ఇన్ సీక్వెన్స్ మనకి ఈ విధంగా వస్తుంది నేను ఇక్కడ ఈజీగా ఇప్పుడు ప్రస్తుతం మీకు ఈజీగా అర్థం అవడం కోసం కొన్ని వర్డ్స్ తీసుకొని వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయటం చూపించబోతున్నాను అరేంజ్ ద వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మనం కొంచెం సైజు పెంచుకుంటున్నాం నెక్స్ట్ స్క్రోలర్ని కొంచెం డౌన్లోడ్ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ చూసారు కదా ఎంటర్ సీక్వెన్స్ మనం ఇక్కడ ఏ సీక్వెన్స్లో ఉండాలి అనేది మనం కరెక్ట్ ఆన్సర్లు ఇక్కడ వరుసగా ఇచ్చుకోవాలన్నమాట బీట్ సెకండ్ సెంటెన్స్ ఐస్ యాడ్ సీక్వెన్స్ ఇది క్లిక్ చేయడం వల్ల మనకి ఇంకొక రో వస్తుంది ఇంకొకటి మనం టైప్ చేయడానికి వీలవుతుంది అవుతుంది ఎంటర్ సీక్వెన్స్ త్రీ ఇక్కడ గ్యాంగ్ యాడ్ సీక్వెన్స్ ఇంకొకటి యాడ్ చేయాలంటే యాడ్ సీక్వెన్స్ ఇక్కడ రాబర్స్ ఈ విధంగా నేను నాలుగు పదాలు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంచాను ఈ పదాలు ఇప్పుడు ఇక్కడ ప్రివ్యూలో చూద్దాం చూసారు కదా ఇక్కడ షఫ్ల్ అయిపోయినాయి మనం ఇచ్చినటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ల ప్రకారం పిల్లలు ఇక్కడ పెట్టాలి అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏబీసీడీ ప్రకారం చూసుకొని వాళ్ళు పెట్టాలి ఫస్ట్ ఏమొస్తుంది బీట్ ఐస్ గ్యాంగ్ రాబర్స్ రైట్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇవన్నీ ప్రతి క్వశ్చన్కి ఈ విధంగా వస్తుందండి అన్నీ మనం సెలెక్ట్ చేసుకొని అక్కడ మనం కరెక్ట్గా టైప్ చేయాల్సి ఉంటుంది Title The Good Samaritan. Next Description Third Class English Unit Five The Good Samaritan. Next

సెలెక్ట్ లెవెల్ ఈజీనే కదా అది పోనీ మీడియం అనుకుంటే మీడియంలో పెడతాం ఏది అనుకుంటే మనం అందరికీ వీలయ్యే విధంగా ఉండాలి అని అంటే క్లాస్ త్రీ సబ్జెక్ట్ ఇంగ్లీష్ సబ్మిట్ దీన్ని మాత్రం ఈజీ సబ్మిట్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ మనం రీఅరేంజ్ ద వర్డ్స్ యాడ్ ఇది ఫిఫ్త్ స్లైడ్ ఈ విధంగా మనం క్వశ్చన్ సెట్లో అన్ని రకాల క్వశ్చన్ సెట్స్ కూడా మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా తయారు చేసిన తర్వాత మనం దీన్ని సేవ్ చేసుకోవాలి ఫస్ట్ సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ప్రివ్యూ చూడవచ్చు అనమాట ఫస్ట్ స్లైడ్ నుంచి అన్నీ కూడా మనం ప్రివ్యూ చూసుకోవాలి చూద్దాం ఒకసారి ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్బ్స్ ఓపెన్ ఓపెన్ విజిట్ విజిటెడ్ Want, wanted ఇక్కడ ఏదో తప్పు పోయింది మళ్ళీ చూద్దాం తప్పు పోలేదు అన్ని మార్క్ అన్నిటికి కలిపి వచ్చినట్టుంది ఓపెన్ విజిటెడ్ వాంటెడ్ క్లీన్ వెరీ గుడ్ కరెక్ట్ నెక్స్ట్ అ గ్యాంగ్ ఆఫ్ రాబర్స్ డాష్ హిమ్ బీట్ రైట్ he saw a dash nearby kada priest priest nearby he went back back to his home నెక్స్ట్ అరేంజ్ ద వర్డ్స్ ఇన్ అల్ఫాబెటికల్ ఆర్డర్ బీట్ ఐస్ ఇక్కడ చూసారా మనకి ఆరు అని వచ్చింది ఎందుకని ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు మనం చేసింది ఐదు స్లైడ్సే కానీ ఒకదానిలో రెండు స్లైడ్స్ ఒకటే ఒకే స్లైడ్లో ఒకేలాంటివి రెండు క్వశ్చన్స్ యాడ్ అయినాయి అనమాట అందుకని మనకి ఇక్కడ ఆరున్నట్టు స్లైడ్స్ చూపిస్తుంది ఆన్సర్లు ఐదు వచ్చినట్టు చూపిస్తుంది కాబట్టి మనం అది సరి చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఇందులో ఉన్నటువంటి సెకండ్ స్లైడ్లో రెండు ఒకే క్వశ్చన్ రెండు సార్లు యాడ్ అవటం వల్ల ఒక క్వశ్చన్ తీసేసాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివ్యూ చూద్దాము ఏ విధంగా వస్తుందో చూద్దాము ఓపెన్ విజిటెడ్ వాంటెడ్ ఓపెన్ కిందకు వచ్చేసింది చూద్దాం రైట్ అఫ్ రాబర్స్ బీట్ హిమ్ రైట్ ఇందాక రెండు సార్లు ఒకే క్వశ్చన్ వచ్చింది కదా ఇప్పుడు అది తీసేశాను హి సా ప్రీస్ట్ చూడండి నేను అక్కడ తప్పు టైప్ చేశాను అలా తప్పు టైప్ చేస్తే అది కరెక్ట్గా రాదు అది రాంగ్ అని చూపిస్తుంది అనమాట ఇప్పుడు కరెక్ట్గా టైప్ చేయటం వల్ల ఇది కరెక్ట్ నెక్స్ట్ అరేంజ్ ఇన్ సీక్వెన్స్ హీ వెంట్

ఐదు క్వశ్చన్లు ఐదు వచ్చేసినాయి అనమాట సో ఇది కరెక్ట్ ఇప్పుడు మనం దీన్ని ప్రివ్యూకి పంపించాలి ఇప్పటి వరకు మనం చేసిందంతా కూడా ఇక్కడ ఇక్కడ ఒక మార్క్ ఉంది కదా పేపర్ రాకెట్ లాంటిది ఇందులో సెండ్ ఫర్ రివ్యూ అనమాట ఈ రివ్యూకి మనం పంపిస్తున్నాం దాని మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది ఈ విధంగా ఈ ఫామ్ని కూడా మనం ఫిల్ అప్ చేయాలన్నమాట ఇక్కడ ఉంది కదా ద గుడ్ సమా మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్బ్స్ విత్ పాస్ట్ ఫామ్ అంటే ఫస్ట్ దానికి మనం ఫస్ట్ స్లైడ్కి అలా పెట్టినాం కాబట్టి అది వచ్చింది ఇక్కడ అన్నిటికి కలిపి అసెస్మెంట్ అని పెట్టామనుకోండి ద గుడ్ సమ్ అసెస్మెంట్ అని అని చెప్పేసి మనకు అదే వస్తుంది అనమాట ఇక్కడ చూద్దాం మనం అసెస్మెంట్కి చాలా చేస్తున్నాము అందుకని చెప్పేసి నేను ఇది దీన్ని ఇలాగే ఉంచుతున్నాను లేదా మనం ఇక్కడ అన్నీ టైప్ చేసుకోవచ్చు అనమాట ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనం చూద్దాము ఎంటర్ డిస్క్రిప్షన్ రిసోర్స్ ఇందాకలాగే మనం థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ యూనిట్ ఫైవ్ ద గుడ్ సమారిటన్ నెక్స్ట్ కీబోర్డ్స్ ఇది ఇందులో మనం చాలా పెట్టినాం మ్యాచ్ ఫాలోయింగ్ ఉంది నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి నెక్స్ట్ రీ ఆర్డరింగ్ ద వర్డ్స్ ఉన్నాయి రీఅరేంజ్ ద వర్డ్స్ కూడా ఉన్నాయి ఈ విధంగా మనం టైప్ చేసుకున్నాం నెక్స్ట్ కాంటెంట్ టైప్ ఇక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్ సెట్ మనం ఫస్ట్లో పెట్టిందే అక్కడ వస్తుంది దీన్ని కొంచెం స్క్రోల్ చేద్దాం ఇక్కడ చూడండి అడిషనల్ క్యాటగిరీ అని ఉంది ఈ అడిషనల్ క్యాటగిరీలో ఇప్పుడు మనం తయారు చేసింది దేనికి సంబంధించిందో చూసుకోవాలన్నమాట క్లాస్ రూమ్ టీచింగ్ వీడియోనా కాన్సెప్ట్ మ్యాపా క్యూరియాసిటీ క్వశ్చన్ సెట్టా టెక్స్ట్ బుక్కా ఎక్స్పీరియన్షియల్ రిసోర్సా ఎక్స్ప్లెనేషన్ వీడియోనా ఇప్పుడు మనం చేసింది క్వశ్చన్ సెట్ కాబట్టి క్యూరియాసిటీ క్వశ్చన్ సెట్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం నెక్స్ట్ ఇక్కడ బోర్డు ఇవన్నీ ఇంతకుముందు చేసినవి మనకి ఆల్రెడీ వచ్చినవి మనం థర్డ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సరిపోతాయి అలా ఇచ్చాం కదా అక్కడ వద్దనుకుంటే దాన్ని మళ్ళీ వేరు మార్చేస్తాము ఇందులో ఒకటే థర్డ్ క్లాస్కి వాటికి ఉంది మిగతాయి అవసరం లేదనుకుంటే ఇక్కడ తీసేసుకోవచ్చు థర్డ్ క్లాస్కి మాత్రమే పెట్టచ్చు వన్ సెలెక్టెడ్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసాం ఇక్కడ ఆడియన్స్ ఇది డిఫాల్ట్గా సెలెక్ట్ అయిపోతుంది అనమాట స్టూడెంట్స్కి సంబంధించింది కదా అందుకని సెలెక్ట్ అవుతుంది తర్వాత ఆధర్ ఎవరైతే రా దీన్ని తయారు చేస్తారో ఈ క్వశ్చన్స్ అట్ని వాళ్ళ పేరు అనమాట ఇక్కడ నేను ఆల్రెడీ ముందు కొంచెం చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నా పేరు ఆటోమేటిక్గా వచ్చింది సెలెక్ట్ చేస్తాం అట్రిబ్యూషన్స్ ఇక్కడ మన పేరు రాసుకోవచ్చు మన పేరుతో పాటు ఎఫెక్స్ ఏపిఇకేఎక్స్ ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి మన స్కూల్ పేరు ఇక్కడ తర్వాత ఎంటర్ ఇయర్ ఆఫ్ ద క్రియేషన్ ఎప్పుడు క్రియేట్ చేసాము ట్వంటీ ట్వంటీ వన్ ఇది లైసెన్స్ అనమాట సిసి అంటే అందరికీ కామన్ లైసెన్స్ అనమాట అందరికీ ఉపయోగపడేలాగ దీన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు అనేదనమాట దీనికి గుర్తు నెక్స్ట్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్న కార్నర్లో పైన చూస్తే ఇక్కడ ఒక ఐకాన్ ఇచ్చాడు యాడ్ ఆన్ ఇమేజ్ ఈ లెసన్కి సంబంధించి ఏదైనా ఇమేజ్ ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలన్నమాట ఈ ఇమేజ్ ఎలా యాడ్ చేసుకోవచ్చో చూడండి ఈ యాడ్ అని ఇమేజ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ మై ఇమేజెస్ ఆల్ ఇమేజెస్ అని ఉంటుంది మై ఇమేజెస్ అంటే ఇవి ఇంతకుముందు నేను ఉపయోగించున్నాయి అనమాట మనం ఏ అయితే ఉపయోగించుంటామో అవన్నీ కూడా ఇక్కడ మై ఇమేజెస్లో ఉంటాయి అదే ఆల్ ఇమేజెస్లో ఒకవేళ మై ఇమేజెస్లో లేకపోతే ఆల్ ఇమేజెస్లోకి వెళ్ళి అక్కడ టైప్ చేసామనుకోండి ఆల్ ఇమేజెస్లో ఇవన్నీ ఉంటాయి ఆల్ ఇమే ఇక్కడ సర్చ్లో కనుక టైప్ చేస్తే మనకు అక్కడ వస్తుంది లేదా మై ఇమేజెస్లో ఉంటే మనం తీసుకోవచ్చు ఇక్కడ మై ఇమేజెస్లో లేదు ఆల్ ఇమేజెస్లో లేదు ఎందులో లేకపోతే అప్లోడ్ అండ్ యూజ్ మనం ఈ క్వశ్చన్ సెట్ తయారు చేసేటప్పుడు ఏ ఫోటో ఏ లెసన్కి సంబంధించింది అవసరం అయింది అనుకుంటామో అది మన ఫోల్డర్లో ఎక్కడుందో అక్కడికి తీసుకువెళ్తుంది అనమాట ఇది మనం ఈ ఇక్కడ అప్లోడ్ అండ్ యూజ్ అనేది క్లిక్ చేసినప్పుడు డాక్యుమెంట్స్లో ఉందా లేకపోతే డౌన్లోడ్స్లో ఉందా డెస్క్ టాప్ మీద ఉందా లేదా మనం వాట్సాప్లో సెల్ కనుక కనెక్ట్ ఉంటే దానికి వాట్సాప్లో ఏదన్నా ఉందా ఎక్కడ ఉంది ఇమేజెస్లోనా మీడియాలో ఎక్కడ ఉంది అనేది మనకి ఇది తీసుకెళ్తుంది అప్పుడు మనం సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ద గుడ్ సమారిటన్ లెసన్కి సంబంధించి ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం ఇక్కడ ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి ఏ గుడ్ సమారిటన్కి సంబంధించినవి కాబట్టి మనం వీటిల్లో ఒక ఫోటో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఆ లెసన్కి సంబంధించి సెలెక్ట్ ఇక్కడ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా రైట్ మార్క్ వస్తుంది తర్వాత సెలెక్ట్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి తర్వాత అది ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది అనమాట అది గుడ్ సమా రిటర్న్ లెసన్కి సంబంధించింది ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేయాలి కాంటెంట్ సేవ్డ్ ఇప్పుడు మనం సేవ్ చేసినటువంటి ఈ కాంటెంట్ మనది ఎక్కడ ఉంటుంది అని అంటే ఇప్పుడు చూడండి ఆల్ మై కాంటెంట్ ఇక్కడ వర్క్ స్పేస్లో క్రియేట్ ఆల్ మై కాంటెంట్ డ్రాఫ్ట్ సబ్మిటెడ్ ఫర్ రివ్యూ పబ్లిష్డ్ ఆల్ అప్లోడ్స్ షేర్డ్ వయా లింక్ కొలాబరేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా వీటిల్లో ఆల్ మై కాంటెంట్లో ఇక్కడ చూడండి ద గుడ్ ఆ మ్యారిట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇప్పుడు మనం చేసాం కదా ఇది ఇక్కడికి వచ్చేసింది అనమాట రివ్యూకి పెట్టాం ఇప్పుడు మనం దీన్ని రివ్యూకి పెట్టాము ఇది రివ్యూవర్స్ చూసి అది మనం అన్ని అన్నీ కరెక్ట్గా ఉందా లేదా ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా ఎక్కడైనా గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయా మొత్తం కరెక్ట్గా ఉందా అంతా కూడా వాళ్ళు చూసిన తర్వాత దీన్ని పబ్లిష్ చేస్తారనమాట మనము ఏదైనా ఒకటి వర్క్ చేసేటప్పుడు అది మధ్యలో ఆపేసామనుకోండి ఇక్కడ డ్రాఫ్ట్స్లో ఉండేది సగం వర్క్ చేసిన తర్వాత మనకి ఏదైనా పని నుండి ఆపేసి తర్వాత చేద్దాం అనుకున్నాం అనుకోండి అప్పుడు ఇది డ్రాఫ్ట్స్లో ఉంటుంది దాన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మనం పూర్తి చేసుకోవచ్చు అనమాట సబ్మిటెడ్ ఫర్ రివ్యూ ఇందులో ఏముంటాయి మనము రివ్యూకు పెట్టినవి అన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ కొన్ని కనబడుతున్నాయి కదా నేను రివ్యూకి పెట్టినవి ఇంకా రివ్యూ అవ్వలేదు ఇవి ఈరోజు పెట్టినవి ఇవి రివ్యూ చేసినప్పుడు ఇక్కడ మనకి ఖాళీగా ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ఇంకా ఇవన్నీ కూడా రివ్యూ చేయాల్సినవి అనమాట కాబట్టి రివ్యూ అయిపోయిన తర్వాత పబ్లిష్డ్ ఏం పబ్లిష్ చేశారు పబ్లిష్ చేసినాయి మనం చేసిన లెసన్స్ అన్నీ కూడా ఏమేమి పబ్లిష్ అయినాయో అవన్నీ ఇక్కడ వస్తాయి అనమాట పబ్లిష్ అయిన లెసన్స్ తర్వాత వీటిని క్యూఆర్ కోడ్కి అనుసంధానం చేస్తారన్నమాట అది క్యూఆర్ దానిలోకి మీకు వర్క్ స్పేస్ ఇచ్చిన తర్వాత క్యూఆర్ కోడ్కి ఏ విధంగా మనము అవి పూల్ చేయాలి అనేది కూడా తెలుసుకుందాము ఇక్కడ ప్రొఫైల్లోకి వెళ్ళి చూసినట్లయితే మన అట్రిబ్యూషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి అవి రివ్యూ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా కనపడతాయి అనమాట రివ్యూ అయిపోయినాయి ఈ విధంగా వస్తాయి అదేవిధంగా మనం ఇక్కడ కూడా చూడవచ్చు మనకి వర్క్ స్పేస్లో కూడా ఇక్కడ ఆల్ మై కాంటెంట్ అని చూసినప్పుడు ఇవి రి రివ్యూకి పెట్టినవి రివ్యూ అయిపోయినాయి ఈ విధంగా లైవ్ అని కనపడుతుంది అనమాట అంటే ఇవన్నీ కూడా రివ్యూ అయిపోయినాయి పబ్లిష్ చేసేసారు అని గుర్తు అనమాట మనం చేసినటువంటివి చూశారు కదా అందరికీ అర్థమైందనుకుంటాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి అవి క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను